हाय फ्रेंड्स, वेलकम बैक टू ताड़ीपत्री फुड वेरैटीज। टुडे वच्चेसी ब्लड चाला तक्कुवगा उंदी अनुकुने वाळ्ळकु इला प्रती डैली काकपोयिना वीक्ली वन्स अन्ना इला चट्नी चेसुकोनि तिनंडि, गोगाकु चट्नी अंडि। इदि एला तयारु चेयालो इप्पुडु मीकु चूपिंचबोतुन्नानु। फस्ट दानिकि मसाला अनेदि तयारु चेसुकोनि मुंदु रोजे पेट्टुकुंटे ईजीगा अयिपोतुंदि। धनियालु, जीलकर्र, वट्टि मिरपकायलु अन्नी वेयिंचुकोनि మిక్సీకి వేసుకొని పెట్టుకోవాలి అండి. అన్నీ నాలుగు నాలుగు. ధనియాలు వచ్చేసి అర్ధ స్పూను, అలా జీలకర్ర కాల్ స్పూను, అలా అన్నీ గ్రైండ్ చేసుకొని ఇలా చేసి పెట్టుకుంటే నెక్స్ట్ రోజు ఈజీగా అయిపోతుందండి. చూడండి, ఇలా చేసుకున్నాం కదా, ఇది పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ గోగాకును మనం బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను వచ్చేసి బాగా వాష్ చేస్తున్నాను. అంతలోపల నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ మరీ ఎక్కువేం పడదు, కొద్దిగా వేసుకోవాలి. నేను చూపించిన విధంగా వీడియోలో ఆయిల్ హీట్ అవుతూనే ఇంకా నేను డైరెక్ట్ ఇంకా గోగాకు వాటర్లో నుంచి తీసి వేసేస్తాను. నేను వచ్చేసి 3 టైమ్స్ అలా వాష్ చేశానండి గోగాకు. చాలా డస్ట్ ఎక్కువగా ఉండే ఆకుకూరలు అన్నాక బాగా 3 టైమ్స్ అన్నా బాగా వాష్ చేయాలి, మట్టి చాలా ఉంటుందండి. ఇలా వేయడం వల్ల త్వరగా మగ్గిపోతుంది, ఆయిల్ అనేది తక్కువ పడుతుందండి. ఆ వాటర్ అంతా, ఆ వాటర్ ఉండడం వల్ల బాగా కుక్ అవుతుంది ఆకుకూర కూడా. ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. 10 మినిట్స్ తర్వాత నేను ఇక్కడ ఇప్పుడు చూపించబోతున్నాను. చూడండి, ఇంకా కొద్దిగా వాటర్ మాగా ఉన్నాయి. కొంచెం గట్టి పన్నాక కారం వేయాలి అండి. ఇంకో 5 మినిట్స్ పెడుతున్నాను. 5 మినిట్స్ తర్వాత చూడండి, ఇప్పుడు నేను కారం యాడ్ చేస్తున్నా. మనం ముందు రోజే తయారు చేసి పెట్టుకుంటాం కదండి, అది యాడ్ చేస్తున్నా. కొద్దిగానే వేయండి, కారానికి తగ్గట్టు వేసుకోండి, టేస్ట్ చూడాలి. మరి వేసుకోవాలి, మరి కారం ఎక్కువైతే కష్టం కాబట్టి నేను అందుకే కొద్దిగా మిగిలిచ్చేసాను. మరీ కొద్దిగా వేస్తున్నానండి, కారం తక్కువగా ఉందని. చూడండి, రెడీ అయిపోయింది. వన్ సైడ్ వచ్చేసి నేను తర్వాత వేసుకుంటున్నాను. తెల్లవాయలు బాగా వేసుకోవాలండి, పోపు బాగా ఉంటేనే టేస్ట్ చాలా బాగా వస్తుంది. పోపు యాడ్ చేస్తున్నాను. చాలామంది గ్రౌండ్ నట్స్ యాడ్ చేసి చేస్తూ ఉంటారు, అది వేరే టేస్ట్, ఇది ఇంకా బాగుంటుంది, పికిల్ టైపు. ఇలా అయితే బాగా స్టోరేజ్ కూడా పెట్టుకోవచ్చు, ఎన్నాళ్ళైనా కూడా ఏమీ కాదు. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మరీ కలుద్దాం. మీరు ట్రై చేసి కింద కామెంట్స్లో తెలియజేయండి.